హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సప్సా ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఈరోజు డేట్ సెప్టెంబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ గ్రూప్ పూజోత్సవ శుభాకాంక్షలు నాకు చదువు చెప్పి నన్ను ఇంత వాని చేసిన నా గురువులకి అలాగే నేను చదువు చెప్పి తయారు చేసిన నా శిష్యులకి అలాగే నా వీడియోస్ చూస్తూ ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ లాగే ఫీల్ అవుతున్న మీలో కొంతమందికి అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి న్యూస్లోకి వెళ్ళడం కంటే ముందు ఒక చిన్న సాడ్ న్యూస్ మన ఛానల్లో డిసెంబర్ వరకు అయితే లైవ్స్ అయితే చేయడం కుదరదు ఎందుకంటే మన ఛానల్ ఒక కాపీనట్ స్ట్రైక్ అయితే చాలా స్ట్రాంగ్గా పడింది ఇది ఎప్పుడు కాదు టూ థౌజండ్ నైన్టీన్లో హానర్ ఎయిట్ ఎక్స్ లాంచ్ ఈవెంట్లు ఆ లాంచ్ ఈవెంట్ని డైరెక్ట్గా మన ఛానల్లో పోస్ట్ చేసినందుకు అదేదో సినిమా పాట అయినట్టు సో దానికి డైరెక్ట్గా మనం మీద స్ట్రైక్ అయితే వేశారు డిసెంబర్ ఎండ్ వరకు మనకి లైవ్ అయితే కట్ చేశారు సో లైవ్స్ అయితే ఉండవు కొద్దిగా ఇన్కమ్ వచ్చేది మీరు చాలామంది నాకు డొనేట్ చేసేవాళ్ళు అదొక బ్యాడ్ థింగ్ అనమాట సో బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి నాకు ఛానల్ కూడా సెనీవేస్ డిసెంబర్ వరకు అయితే మన ఛానల్ లైవ్స్ అయితే ఉండవు ఇక ఈరోజు మనం టెక్నిక్స్ అనేది చూసేద్దాం న్యూస్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేయండి మనం అయితే లైక్స్ టార్గెట్ ఆరు ఆర్వే లైక్స్ అది ఇచ్చేలాగా చూడండి ఇక ఈరోజు మనం టెక్నిషన్ అనేది చూసేద్దాం ఫస్ట్ కాల్కమ్ నుంచి క్వాల్కమ్ ఫైనల్ గా కాల్కమ్ స్నాప్ డ్రాగన్ లో ఫోర్ హండ్రెడ్ సిరీస్లో ఫైవ్ జీ వేరే తీసుకురాబోతున్నట్టు అఫీషియల్గా నిన్న అనౌన్స్ చేశారు ఈ ఫోర్ హండ్రెడ్ సిరీస్ అంటే మనకి కోకంసినప్పుడు కదా ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఇలాంటి ప్రాసెసర్ ఉన్నాయి కదా మనకి బడ్జెట్లో ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల బడ్జెట్లో ఫోన్స్ వస్తూ ఉంటాయి కదా ఫోర్ జీలో అలాంటి సిరీస్లో మనకి ఫైవ్ జీ ప్రాసెసర్లు కూడా తీసుకురాబోతున్నట్టు వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు ఇది క్వార్టర్ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కల్లా గ్లోబల్గా వీళ్ళు ఈ ప్రాసెస్లు తీసుకొస్తామని వీళ్ళు చెప్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఏడు నుంచి పదివేల రూపాయల బడ్జెట్లో కూడా మనకి ఇంకా ఫైవ్ జీ ఫోన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మన ఇండియాలో కాదు గ్లోబల్గా మన ఇండియాలో ఫైవ్ జీ గురించి మాట్లాడుకోవాలి అంటే మనం టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత మాట్లాడుకుంటే చాలా చాలా బెటరు మేబీ టూ థౌజండ్ ట్వంటీ వన్ చివరిలో ఏమన్నా పెద్ద పెద్ద సిటీస్ అయినా ఢిల్లీ ముంబై హైదరాబాద్ ఇలాంటి సిటీస్ కన్నా ఫైవ్ జీ అట్లీస్ట్ వస్తుందా లేదనేది కూడా గ్యారంటీ అయితే లేదు మేబీ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే మన ఇండియాలో చూసే అవకాశం అయితే ఉంటుంది అప్పటికి ఇంకా చాలా బెటర్ ప్రాసెర్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది గ్లోబల్గా సో ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసిన ఫోర్ హండ్రెడ్ సిరీస్ అనేది గ్లోబల్గా చాలా కంట్రీస్లో మనకి టూ థౌసండ్ ట్వంటీ వన్ క్వార్టర్ వన్ కల్లా రాబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు అలాగే క్వల్కమ్ స్నాప్ డ్రాగన్లో ఒక డెస్క్టాప్ టాప్ పీసీ మీద కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా డెస్క్టాప్ ప్రాసెసర్ ఎయిట్ అని లాస్ట్ ఇయర్ ఒకటి తీసుకొచ్చారు సో అది దీని తర్వాత వర్షన్ సెకండ్ జనరేషన్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు లాస్ట్ ఇయర్ వచ్చిన ఎయిట్ సిఎక్స్ ఫస్ట్ జనరేషన్కి ఎయిట్ సిఎక్స్ సెకండ్ జనరేషన్ ఇవాళ అనౌన్స్ చేసిన సెకండ్ జనరేషన్కి చాలా వరకు డిఫరెన్స్ ఉంది ఈ ఎయిట్ సిఎక్స్ సెకండ్ జనరేషన్ అనేది ప్రజెంట్గా మనం ఇంటెల్ ప్రొసర్లతో కంపేర్ చేసుకుంటే ఐఫైలో లేటెస్ట్ జనరేషన్ కంటే కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అది కాకుండా ఇది ఫైవ్ జీ ప్రాసర్ ప్లస్ మనకి వైఫై సిక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట సో ఈ డెస్క్టాప్ ప్రాసర్లు అనేవి ఒకవేళ వస్తే మనకి అరౌండ్ ఒక ముప్పై యాభై వేల రూపాయల బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాస పీసీని తయారు చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెసర్ మనకి యూజ్ అవుతుంది సో కాకపోతే ఇది గ్లోబల్గా రావడానికి మాత్రం కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్గా వీళ్ళు టెస్టింగ్ మాత్రమే చేస్తున్నారు ఈ ఎయిట్ సిఎక్స్ సెకండ్ జనరేషన్ అనేది గ్లోబల్గా రావడానికి మాత్రం మేబీ క్వార్టర్ వన్ టూ ట్వంటీ వన్ కల్లా అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఉన్న ఐఎఫ్ఏ టూ థౌసండ్ ట్వంటీలో మాత్రం చాలా ప్రొడక్ట్స్ని అనౌన్స్ చేసింది ఇవన్నీ కూడా గ్లోబల్గా అతి త్వరలోనే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు కూడా అనౌన్స్ చేశారు సో దీంట్లో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఇండియా కూడా వచ్చే ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయి ఒకటే కెమెరా అనౌన్స్ చేశారు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ని అనౌన్స్ చేశారు రియల్మీ స్మార్ట్ కెమెరా త్రీ సిక్స్టీ అని అలాగే ఒక స్మార్ట్ బల్బ్ని అనౌన్స్ చేశారు అలాగే రియల్మీ బడ్స్ వైర్లెస్ ఉంది కదా మనకు నెక్ బ్యాండ్ ఇస్తారు దాంట్లో ప్రో వర్షన్ కూడా అనౌన్స్ చేశారు అలాగే రియల్మీ బడ్స్ ప్రో లాంటి ఒక యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో జనరేషన్ లాంటి దాన్ని కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు అలాగే రియల్మీ నార్జో ట్వంటీ సిరీస్ కూడా అతి త్వరలోనే వీళ్ళు లాంచ్ చేయబోతున్నాడు కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తారు ఇలా చాలా ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేశారు అనౌన్స్ చేశారు ఇవన్నీ కూడా గ్లోబల్గా అతి త్వరలోనే రాబోతున్నట్టు వీళ్ళొక క్లాత్ అయితే ఇచ్చారు అలాగే రియల్మీ అతి త్వరలోనే మేబీ నెక్స్ట్ మంత్లోనే మన ఇండియాలో ఒక ఏఎన్సీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కూడా తీసుకురాబోతున్నట్టు కూడా తెలుస్తుంది దీని నుంచి ఒక లీక్ అయితే ఈరోజు మనకి బయటకు వచ్చింది ఏఎన్సి అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అనమాట అంటే మనకి ఇయర్ పడ్స్లో ఉంటుంది కదా మనకి బయట సౌండ్ కూడా ఎదుటి వాళ్ళకి వినపడకుండా నాయిస్ని క్యాన్సిల్ చేస్తుంది సో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అంటారు ఈ ఫీచర్ అనేది జనరల్గా మనకి బడ్జెట్ ఇయర్ ఫోన్స్లో మనకి దొరకదు కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇయర్ ఫోన్స్లోనే దొరుకుతుంది సో ఇలాంటిది ఒక బడ్జెట్లో తీసుకురావాలని ప్లాన్లో ఉన్నట్టు చెప్తున్నారు ఏదైతే రియల్మీ బడ్స్ ఏర్ ఉంటుందో అలాంటి డిజైన్లోనే లేకపోతే ఇంకేదైనా బెటర్ డిజైన్తో తీసుకొస్తారా క్లారిటీ అయితే లేదు కానీ అతి త్వరలోనే మేబీ నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో ఒక ఏఎంసీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అంటే టీడబ్ల్యూఎస్ బడ్స్ కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు ఒక న్యూస్ అయితే మనకి ఈరోజు వచ్చింది నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఈ మంత్ పదో తారీఖు కదా శాంసంగ్ గెలాక్సీ ఎం ఫిఫ్టీ వన్ పేరుతో ఒక మిడ్ రేంజ్ మొబైల్ని తీసుకురాబోతుంది మేబీ అరౌండ్ ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్లో వీళ్ళు దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన అఫీషియల్ పేజ్ అనేది ఈరోజు మనకి అమెజాన్లోకి లైవ్లోకి వచ్చింది సో సెప్టెంబర్ అంటే ఇవాళ ఐదు ఇంకా నాలుగు రోజుల్లో మనకి అఫిషియల్గా గా లాంచ్ కాబోతుంది సో ఈ వీళ్ళు తీసుకొచ్చిన పేజ్లో ఏవైతే మనం అనుకుంటున్న డిజైన్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళు అక్కడ మెన్షన్ చేశారు సో నేను అనుకోవడం మాత్రం ఇరవై మూడులో లో ఒకవేళ బేస్ వేరెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఉన్న బడ్జెట్లో ఉన్న ఫోన్స్కి మాత్రం ఇది గట్టి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది చూద్దాం మరి సెప్టెంబర్ పదో తారీఖు దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సబ్బ్రాన్ రెడ్మీలో రెడ్మీ నోట్ టెన్ అనేది అతి త్వరలో రాబోతున్నట్టు మనకి గత మూడు నాలుగు రోజుల నుంచి లీక్స్ అయితే వస్తున్నాయి ఇంకా ఈరోజు కూడా ఈ రెడ్మీ నోట్ టెన్కి సంబంధించి ఒక ఎక్స్పెక్టెడ్ డిజైన్ ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ ఫ్రంట్ సైడ్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది ఒకటి కనపడింది కదా దాంతో కొన్ని ఎక్స్పెక్టెడ్ డిజైన్స్ అనేవి బయటకు వస్తున్నాయి ఇవి మనకి అరౌండ్ పదివేల రూపాయల బడ్జెట్లోనే ఈ నోట్ టెన్ సిరీస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ నోట్ టెన్లో మనకి మీడియా టెక్ డైమన్స్ ఎయిట్ ట్వంటీ ప్రోస్ని కానీ ఎయిట్ హండ్రెడ్ సిరీస్ ప్రోసన్ కానీ వెళ్ళి యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఆర్ ట్వంటీ యూ సో ఈ రెండు ప్రొసెస్ ఎవరు ఉంటున్నాయి అక్కడ అయితే మన ఇండియాకు మాత్రం ఈ ప్రాసెస్తో వచ్చే అవకాశం అయితే చాలా చాలా తక్కువ ఎందుకంటే డైమండ్స్ ఈ ప్రాసెస్ మన ఇండియాలోకి ఇంకా గా లాంచ్ అయితే అవ్వలేదు మేబీ స్నాప్ డ్రాగన్ లోనే ఏదైనా ఒక బడ్జెట్ ప్రోసెస్ వెళ్ళి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది రెడ్మీ నోట్ టెన్ కోసం నోట్ టెన్ ప్రోకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు గా నిన్న నాకు లాంచ్ కాబోతుంది కదా కాల్ కమ్షన్ సెవెన్ థర్టీ టూ జీ దాన్ని వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రో వేరియంట్లో చూద్దాం మరి ఇది మనకి నెక్స్ట్ మంత్లో చైనాలో లాంచ్ కాబోతుంది మన ఇండియాకు మాత్రం అప్ టు మనం దసరా దీపావళి దీపావళి ఆ టైంలో మనం ఎక్స్పెక్ట్ ఏమన్నా చేయొచ్చేమో అతి త్వరలో మనకి అర్థమవుతుంది నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఫైనల్గా మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం సపరేట్ బటన్ తీసుకొచ్చింది సపరేట్ ట్యాబ్ను తీసుకొచ్చింది అనమాట ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ప్లస్ బటన్ ఉంటుంది కదా దాని పక్కనే రీల్స్ బటన్ కూడా వీళ్ళు యాడ్ చేశారు ఇది నిన్న అప్డేట్లో వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ డిఫాల్ట్ డైలర్ ఉంటుంది కదా గూగుల్ ఫోన్ డైలర్ ఈ గూగుల్ ఫోన్ డైలర్ అనేది రీసెంట్గానే చాలా బ్రాండ్ల ఫోన్లో సపోర్ట్ చేసేలాగా వెళ్ళి తీసుకొచ్చారు ఎవరైనా కొన్ని ఫోన్స్లో సపోర్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆ ఇంటర్ఫేస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అయితే దీంట్లో కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేది మనం వెళ్ళి యాడ్ చేయలేదు సో ఫైనల్గా ఈరోజు మాత్రం ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేది కొన్ని షామీ ఫోన్స్కి వెళ్ళి యాడ్ చేసినట్టు తెలుస్తుంది షామీలో ఉన్న కొన్ని ఫోన్స్ అలాగే షామి సభ్యు రెడ్మీలో ఉన్న కొన్ని ఫోన్స్కి ఇది మిడ్ రేంజ్లో ఉన్న ఫోన్స్ ఏవైతే ఉంటాయో రెడ్మీ నోట్ నైన్ సిరీస్ కావచ్చు రెడ్మీ నోట్ ఎయిట్ సిరీస్ కావచ్చు వీళ్ళు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అదే డైలర్ డిఫాల్ట్ డైలర్ లాగా మీరు పెట్టుకుంటే కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేది కూడా వర్క్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు సో ఎవరైతే రెడ్మీ నోట్ ఎయిట్ సిరీస్ కానీ రెడ్మీ నోట్ నైన్ సిరీస్ కానీ అంతకంటే హైయర్లో ఉన్న షామీ ఫోన్స్ కానీ ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకుని మీకు ఈ అప్డేట్ అనేది గూగుల్ డైలర్లో వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది నెక్స్ట్ మనకి ఫౌజీ గేమ్ గురించి ఫౌజీ అంటే మనకి తెలుసు కదా నేను ఒక గేమ్ని అక్షయ్ కుమార్ అనౌన్స్ చేశారు ఇది అతి త్వరలోనే ఒక పబ్జికి ఆల్టర్నేటివ్ లాగా మన మేడ్ ఇన్ ఇండియా గేమ్ లాగా ఇది లాంచ్ కూడా కాబోతుంది మేబీ ఈ మంత్రుని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికోసం వెళ్ళి ఒక పోస్టర్ తీసుకొచ్చారు కదా ఈ పోస్టర్ మీద ఇప్పుడు ఇంటర్నెట్లో బివిభచ్చమైన ట్రోలింగ్ అనేది నడుస్తుంది అనమాట ఎందుకంటే ఈ పోస్టర్ని వీళ్ళు ఒక కాపీ చేశారు యాక్చువల్గా ఇది ఒరిజినల్ పోస్టర్ కాదు ఈ ఒరిజినల్ పోస్టర్ అనేది యాక్చువల్గా యుఎస్ ఆర్మీకి సంబంధించిన ఒక ఆర్టికల్ కోసం ఒక వెబ్సైట్ వాళ్ళు రాశారు ఫెనాటిక్ ఫ్యూచర్ ఏదో ఉంది ఫెనాటికల్ ఫ్యూచర్ అనే ఒక వెబ్సైట్ వాళ్ళు దీన్ని రాస్తారనమాట ఈ ఆర్టికల్ రోబోటిక్స్ మీద వీళ్ళు ఒక ఆర్టికల్ రాశారు ఆ ఆర్టికల్ కోసం మనకి తమ్నల్ పెడతారు కదా ఆ తమ్లు కోసం ఈ పోస్టర్ని వీళ్ళు యాడ్ చేశారు ఈ పోస్టర్ కూడా యాక్చువల్గా ఏదైతే వీళ్ళు లాగా పెట్టుకున్నారో ఆ కంపెనీ వాళ్ళు సో వాళ్ళు షటర్ స్టాక్ నుంచి కొనుక్కున్నారో లేకపోతే వాళ్ళు ఆథరైజ్ చేసుకున్నారు లేకపోతే జనరల్గా తీసుకుంటారు కదా కాపీ రైట్స్ సో అలాంటి పోస్టర్ వీళ్ళు వాళ్ళు వాడుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కాపీ చేసే దీని మీద ఫౌజీ అని రాశారన్నమాట ఫౌజీ ఫౌజీ అంటే సోల్జర్ సోల్జర్ అనే పేరుతో వీళ్ళు పెట్టారు ఇది యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే సో పబ్జీ లాంటి కాన్సెప్ట్ కాదు ఇది టోటల్గా మన ఇండియన్ సైన్ ఆర్మీ ఉంటుంది కదా దానికి సంబంధించిన ఒక గేమ్ లాంటి తీసుకొస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే ఉరి మూవీ ఉంది కదా అలాంటి స్టైల్లో ఉంటుందన్నమాట వాళ్ళ యాక్షన్ మొత్తం కూడా సో అలాంటి గేమ్లు వీళ్ళు తీసుకురాబోతున్నారు కాకపోతే ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మరి తీసుకొస్తున్నప్పుడు ఇలా పోస్టర్లు కాపీ చేయడం అనేది అంత పాజిటివ్గా అయితే లేదు ప్రజానికి ట్విట్టర్లో మాత్రం దీని మీద బీభత్సమైన ట్రోలింగ్ అయితే నడుస్తుంది సో వీరు ఇలా కాపీ చేయడం గురించి మీరు అనుకుంటారు యాక్చువల్గా ఇంటర్నెట్ అంటేనే కాపీ జనరల్గా ఒక దగ్గర సోర్స్ ఉంటుంది ఆ సోర్స్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ పీపుల్ దాన్ని కాపీ చేస్తూనే ఉంటారు సో కొంచెం బాగానే ఉంటుంది కానీ ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని నేనైతే అనుకుంటున్నాను సో దీని మీద మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్స్లో రాయినండి నెక్స్ట్ మాకు పోకో నుంచి పోకో ఈ మంత్ ఎనిమిదో తారీఖున పోకో ఎం టూ అని ఒక బడ్జెట్ మొబైల్ని తీసుకురాబోతుంది కదా ఈ పోకో టెంప్ టూ అనేది మొన్నటి వరకు మనం రెడ్మీ నైన్ సికి ఒక రీబ్రాండ్ వర్షన్ అనుకున్నాం కాకపోతే వీళ్ళు కొంచెం అప్గ్రేడ్ అయ్యారండి పోయి వీళ్ళు రెడ్మీ నైన్ ప్రైమ్ని వీళ్ళు రీబ్రాండ్ చేయబోతున్నారు నేను మొన్న కూడా చెప్పినట్టు మీకు ఇది ఖచ్చితంగా రెడ్మీ నైన్ ప్రైమ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని సేమ్ అదే ఫోన్ వీళ్ళు రీబ్రాండ్ చేయబోతున్నారు ఎందుకంటే ఈరోజు వీళ్ళు ఇంకొక ఇమేజ్ కూడా రిలీజ్ చేస్తారు ఈ ఇమేజ్లో మనకి బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ డిజైన్ చూస్తుంటే ఏదైతే రెడ్మీ నైన్ ప్రైమ్ మన వీళ్ళు లాంచ్ చేస్తారు కదా రెడ్మీ వాళ్ళు అదే డిజైన్తో తీసుకురాబోతున్నారు కాకపోతే ప్రాసెసర్ ఏమైనా మారుస్తారా లేకపోతే ఇంకేదన్నా ఏమైనా చేంజెస్ చేస్తారనే మనకి ఇంకొక రోజు రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ స్నాప్డ్రాగన్ ప్రాసెస్తో కానీ వీళ్ళు తీసుకొస్తే మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉంటుంది ఆ బడ్జెట్లో పదివేల రూపాయల బడ్జెట్లో స్నాప్డ్రాగన్లో ఆ బడ్జెట్లో మనకి ప్రజెంట్గా అవైలబుల్ ఉన్న ప్రాసెస్ ఏంటంటే సిక్స్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు కూడా వాటిని పదివేల రూపాయల బడ్జెట్లో యాక్సెప్ట్ చేయొచ్చు మరి ఇంకేదైనా బెటర్ ప్రాసెస్తో వచ్చినా బాగానే ఉంటుంది కానీ మళ్ళీ మీడియా టెక్ ప్రాసెస్ కాకుండా కొంచెం ఏదైనా మోడిఫికేషన్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకున్నాను సో చూద్దాం మరి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక లాస్ట్ నుంచి మనకి వన్ ప్లస్ నుంచి వన్ప్లస్ సెప్టెంబర్ మంత్లోనే మేబీ లాస్ట్ వీక్ థర్డ్ వీక్లో మనకి గ్లోబల్గా వన్ ప్లస్ బడ్జెట్ ఫోన్ తీసుకురాబోతుంది కదా వన్ ప్లస్ క్లోవర్ దానికి మోడల్ డివైస్ నేము ఆ డివైస్ నేము లాస్ట్ వన్ వీక్ బ్యాక్ లీక్ అయిపోయింది ఆ క్లోవర్కి సంబంధించిన గీగెన్స్ స్కోర్స్ అనేవి ఈరోజు మనకి బయటకు వచ్చినాయి ఇది ఒక మిడ్ రేంజ్ మొబైల్ కాల్కమ్ స్టార్ట్గా ఫోర్ సిక్స్టీ తో ఇది మనకి రాబోతుంది సో ఇది అరౌండ్ మనకి పదివేలు నుంచి పన్నెండు వేలు ఆ బడ్జెట్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది గ్లోబల్గా కానీ మన ఇండియాకి మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెట్టే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది సో దీనికి కోర్స్ బయటకు అంటే ఖచ్చితంగా మనకి ఈ మంత్ చివర్లో లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో ఏమన్నా వీళ్ళు గ్లోబల్ గా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చెప్తాను ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా పాతవి బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ అని అనుకోండి మీ మమ్మీ డాడీకి సంబంధించిన పెళ్లి ఫోటోలు కావచ్చు మీ చిన్నప్పుడు ఫోటోలు కావచ్చు ఇలాంటివి ఏమైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ఉంటే వాటిని కలరైజ్ చేసుకునే ఒక ఇంట్రెస్టింగ్ కలరింగ్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట దీని పేరు ఫోలరైజ్ అనమాట దీని ప్రైస్ మూడు వందల అరవై రూపాయలు ఇది ఈరోజు నుంచి ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సెల్లో ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎప్పుడు